హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ప్రభా వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ ప్రభా వ్లాగ్స్. ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే వ్లాగ్ అన్నమాట. మ్యారేజ్ డే అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టిందనమాట. నేను ముందుగా అయితే ఇవి చూపిస్తున్నాను, గోల్డ్ షాపింగ్కి వచ్చానమాట. అంటే వీళ్ళు సర్ప్రైజ్ ఇద్దామని వేరే వాళ్ళకని చెప్పి నన్ను తీసుకోవడానికి రింగ్ కోసం వచ్చారనుకోండి. మనం కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్స్ కదా, కనుక్కునేసాను అనమాట. ఆ రింగ్ అయితే ఒకటి సెలెక్ట్ చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను వీడియో లాస్ట్లో. ఇప్పుడైతే మా ఆయనకి నేను వెండిది బ్యాచ్లైట్ చూద్దామనేసి చూస్తున్నాను, ఏది బాగుంది ఏంటి అనేసి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రింగులు అయితే ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఏది బాగుంది అని. సింపుల్గా తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు, అంటే నాకు కూడా సింపుల్గానే అంటే నచ్చుతుంది. అయితే లాస్ట్కి సింపుల్గా ఉండేదే తీసుకున్నానండి, కానీ మ్యారేజ్ డే ఇది కొంచెం స్పెషల్ అనమాట నాకు. ఇది మార్నింగ్ అవుట్ఫిట్ అనమాట, డ్రెస్ వేసుకున్నాను మార్నింగ్, సాయంత్రం ఇలా ఒక ఫోటోషూట్ లాగా ఇలా కొన్ని డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేసుకున్నామన్నమాట. అంటే ఫొటోస్ తీసుకున్నాం, ఫోటోషూట్ అంటే ఫోటోషూట్ కాదు, కొద్దిగా ఫొటోస్ తీసుకున్నామన్నమాట. అలానే ఇలా కేక్ తెచ్చారు మా తమ్ముళ్ళు. అలానే ఈ మ్యారేజ్ డే కొంచెం నాకు స్పెషలే అని చెప్పచ్చు, అంటే ఎప్పుడు చేసుకోలేదన్నమాట, కొంచెం బాగానే జరిగింది ఈ మ్యారేజ్ డే. మోది కొద్దిగా పేలినట్లు సౌండ్ వచ్చిందనమాట, అందువల్ల ఎక్స్ప్రెషన్స్ నాటి అలా ఉన్నాయి. ఈ మ్యారేజ్ డే మాది 10th యానివర్సరీ అనమాట. ఇది 10th యానివర్సరీ ఇలా జరగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా అయితే ఎప్పుడు ఈ 9 యానివర్సరీలు వచ్చేసి మామూలుగా అది గుడ్లేస్తాము, స్నానాలు చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాము, అలా సింపుల్గా అలా జరిగిపోయేది. కానీ ఈసూరి కొద్దిగా అంటే గుడికి వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల, కానీ అంటే కారణాల వల్ల ఏం లేదు, గ్రహణం ఉండింది ఆ రోజు, అందువల్ల గుడ్లన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట, అందుకని వెళ్ళలేదు. మామూలుగానే ఇంట్లో అలా అయిపోయింది, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ చేసుకొని తినేసాము. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ కదా, ఇంకా ఆ రోజే లాస్ట్ చికెన్ అవి తినడము, నెక్స్ట్ ఇంకా తినడం అయితే ఉండదన్నమాట. ఇంకా తినం మేము, మా ఇంట్లో ఉండదన్నమాట చికెన్ అలాంటివి, మాంసం అయితే ఉండదు. ఇదే లాస్ట్ అనేసి చికెన్ బిర్యానీ చేశాను. అలానే ఇలా ఈరోజుకి అయిపోతుందన్నమాట మాంసం తినడం, నెక్స్ట్ నుంచి మాంసం అయితే ఏమీ ఉండదు. ఇలా సింపుల్గా అంటే కొంతమంది బాగానే జరుపుకుంటారు, వాళ్ళకి ఇది సింపుల్ అనిపించచ్చు, మనకి అంటే ఎప్పుడు చేసుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి అది ఈసూరు కొద్దిగా స్పెషల్తో మా ఆయన గిఫ్ట్ ఇవ్వటము, అలానే వీళ్ళకి కేక్ తేవటము కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇక్కడ మా బాబు పాపకు పెట్టేశాను, తర్వాత అందరం కూర్చొని తినడం స్టార్ట్ చేసేసానమ్మన్నమాట. ఇప్పుడు మా ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం, 1 ఇయర్కి ఒకసారే కదా ఇలాంటి డే ఒకటి వస్తుంది, అందువల్ల ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఫన్నీగా 5 మినిట్స్ అలా గడిచిపోయింది. తర్వాత రింగ్ ప్రజెంటేషన్, నేను ఫైనల్గా రింగ్ ఏది తీసుకున్నాను ఏంటి అనేసి చూపిస్తున్నాను. ఫైనల్ అయితే సింపుల్గా రింగ్ అయితే ఇది తీసుకున్నాను, సింపుల్గా ఉంటుంది ఎందుకు, ఏ హెవీగా ఎందుకు అవసరం లేదు అనేసి తీసుకున్నాను. దానికి ఏదో కొంచెం అక్కడ కొంచెం కామెడీ సిచ్యువేషన్స్ అయితే జరిగాయన్నమాట. ఫైనల్లీ రింగ్ ప్రజెంటేషన్ అయితే జరిగిపోయింది. తర్వాత నేను కూడా బ్యాచ్ లైట్ అనేది ఇచ్చేసాను. రింగ్ నేను తీసుకున్నది అయితే ఇదన్నమాట, ఇలా ఉంది సింపుల్గా, నాకు ఇదే నచ్చింది. సింపుల్గా ఉండే ఏదైనా ఎప్పుడైనా బాగుంటుంది, గ్రాండ్గా అనేది ఇప్పటికి నచ్చుతుంది, తర్వాత ఎందుకో అలా అనిపిస్తుంది, బాగుండదని నాకు అనిపిస్తుంది. నేనైతే సింపుల్గా తీసుకున్నాను. నా రింగ్ ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నమాట. ఇప్పుడైతే నా బ్యాచ్ లైట్ నేను తీసుకున్న బ్యాచ్ లైట్ రింగ్ ప్రజెంటేషన్ అయితే ఓకే అండి. మా మ్యారేజ్ డే అయితే ఇలా సింపుల్గా జరిగిపోయింది అనమాట. మా మ్యారేజ్ డే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలానే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ ప్రభా వ్లాగ్స్. ఈ వ్లాగ్ మీ